ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఓట్లు వేస్తారని యూటీఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు ఓపీఎస్ ఇస్తామని ప్రకటించిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని అన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రెండు ఇరవై నాలుగు జనవరి మూడున అన్ని జిల్లాల్లో పన్నెండు గంటల పాటు ధర్నాలు చేపడుతున్నామని వెల్లడించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో చెప్పాలని కోరారు రేపు జనవరి అన్ని జిల్లా కేంద్రాల్లో పన్నెండు గంటల పాటు ధర్నాలు నిర్వహించాలనేది ప్రభుత్వం కనుక స్పందించకపోతే జనవరి తొమ్మిది పది తేదీల్లో ముప్పై ఆరు గంటల ధర్నా మా రాష్ట్ర సంఘం నిర్ణయించింది వీటితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే అజాతం ముప్పై శాతం అయ్యారు ఇవ్వడంతో పాటు పన్నెండవ పీఆర్సీ కమిషనర్ని కూడా వెంటనే పని ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం పాత పెన్షన్ విధానానికి సంబంధించి మిగిలిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా మాతో కలిసి వస్తామని చెప్తా ఉన్నాయి వాళ్ళందరితో కలిసి త్వరలోనే అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఒక పెద్ద సమావేశం పెట్టి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నాం పాత పెన్షన్ విధానం ఎవరైతే పునరుద్ధిస్తారని హామీ ఇస్తారు ఆ హామీ ఇచ్చిన వాళ్ళకే మా ఉద్యోగుల ఉపాధ్యాయుల మద్దతు ఉంటుంది అనేది కూడా ఆ రోజు డిక్లేర్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి అలాగే భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఓటో తారీఖునే జీతాలు చెల్లించాలనే డిమాండ్ తోటి రేపు జనవరి మూడో తారీఖున జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జనవరి నెల తొమ్మిది పది తారీఖుల్లో ముప్పై ఆరు గంటల దీక్షని విజయవాడ కేంద్రంలో నిర్వహించాలనేటువంటిది రాష్ట్ర కమిటీగా మేము నిర్ణయించినటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఓటో తారీఖు జీతాలు ఇచ్చే సందర్భంలోనే అప్పులు గుర్తొస్తున్నాయని అడుగుతాను